కృష్ణా జిల్లా నూజివీడులో బాలికపై అత్యాచారం ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. బాలికకు మాయమాటలు చెప్పినా తీసుకెళ్లినే అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. ఘటనా స్థలంలో బిర్యానీ ప్యాకెట్ కవర్ లభించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. నిందితుడు గాంధీనగర్కు చెందిన వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఉరితీయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గాలిబ్, 24 గంటల కడప నుండి పోలీసులు చాకచక్యంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పట్టుకోవడం జరిగింది. నూజివీడులోని స్థానిక గాంధీనగర్లోని ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న అన్నం వెంకటేశ్వరరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొన్న రాత్రి పాపను మాయమాటలు చెప్పి తండ్రి దగ్గర తీసుకెళ్తారని కూడా సైకిల్ మీదకి తీసుకెళ్లి 888 వెనకాల ఉన్న ప్రదేశంలోని బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి అక్కడ బిర్యానీ తినడంతో ఆ బిర్యానీకి సంబంధించిన కవర్ ఆధారంగా ఎక్కడ కొనుగోలు చేస్తారో దానిపై కూడా పోలీసులు ఇతను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా సైకిల్ మీద ఆ పిల్లను తీసుకెళ్తాం, ఆ తర్వాత సైకిల్ మీద నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవటం, దాంతో పాటు ఆ బిర్యానీ సెంటర్ వద్ద నుంచి ఈ కొనుగోలు చేసిన వ్యవహారానికి సంబంధించి పూర్తిగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రజాసంఘాలు మాత్రం ఈ కిరాతకుడు మాత్రం ఖచ్చితంగా ఉరి తీయాలి అనేది కూడా డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి పోలీసులు 24 గంటలు గడపక ముందే నూజివీడులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వివిధ పోక్స్ చట్టంతో పాటు మైనర్ బాలిక సంబంధించి అత్యాచార ఘటనలు లాంటి వివిధ చట్టాల కింద అతని మీద కేసు నమోదు చేశారు. అయితే ప్రజాసంఘాలు దాంతో పాటు తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా అన్నం వెంకటేశ్వరరావుని ఉరిదీయాలి అనేది కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నూజివీడు పోలీస్ స్టేషన్ దగ్గర కనబడుతుంది మనకి. రైట్ గాలి, థ్యాంక్ యూ.